కొట్టిన చెయ్యి ఆదుకోవడానికి వచ్చింది ఇప్పుడు కూడా నా అప్పుకోవా ఏంద్ర ఇది కథలాగుండదే ఇట చూడు ఇట అబద్ధాలు చెప్పేవాళ్ళకి నేను యముణ్ణే నన్ను నమ్మితే శివుణ్ణే మళ్ళా నన్ను మోరటోని చేయబాక చెప్పేతండారా అంతే ఏయ్ ఈ శిలువ మీద ఒట్టేసి చెప్పు నువ్వు స్టెల్లావా నాకు మందిరిళ్ళు గంజిలంటేనే నచ్చుతాయి కన్నిలంటే నచ్చవు నిజం చెప్పు నేను స్టెల్లాని కాదు కస్తూరిని అదగదే ఇప్పుడు అసలు కథ బయటికి వచ్చింది చనిపోయి నీ స్టెల్లా నా స్నేహితురాలైనందువల్ల నీ గురించి వివరాలన్నీ నాకు తెలుసాయి ఇప్పుడు ఏందంటావో జేఎంజే కాడికి నన్ను తొడకకపోతే నీ తమ్ముని పేనాలతో వదులుతాడంటావు అంతే కదా అవును ఇదంతా నా తమ్ముని కాపాడుకునేందుకు నేను ఆడిన నాటకం ఓవన్నీ ఎందుకైనా మావన మాట అడుగుదాం ఏమే వీళ్ళు గోపి మావయ్య మాటకి ఎదురు చెప్తున్నావా ముందు నా మాటకి ఏం చెప్తావు మావా ఏటో సంగతే చూడు మనిషి ఏది పోయినా బతకచ్చు నమ్మకం పోయిందంటే ఎందుకు పనికిరాడు మావా ఓహో ఊరికి ఉపకారం చేయమనే నేను పాత కథకు బదులు చెప్పలేదనే అదే నువ్వుగా చెప్తావు నీ నాలుగు ఎదురు వస్తా ఉండా పాత కథను తలుచుకుంటే నా కడుపు రగులుతుంది బాబు అన్ని బాధలు లోపల దాచిపెట్టుకుని ఉండావే కక్కి మూసిపెట్టబాక ఇలా చూడు మావా మా అమ్మ నొసట బొట్టు లేకుండా చేసింది ఎవడు ఆ డాడ్ ఉంటాడు నువ్వు చెప్పలేదంటే నా మీద ఒట్టే నువ్వు నీ తమ్ముడు కమల పిల్లలు ఆ రోజు మీ పుట్టినరోజు నేను అక్కడికి వచ్చాను అప్పుడే బాబు పెద్ద గాలివానే వచ్చింది జేఎంజే ఇప్పుడు ఆ డాడ్ ఉంటాడు ఎక్కడ ఉన్నాడో నాకే తెలియదు బాబు ఆ డాడ్ ఉన్నా సరే నేను వదిలిపెట్టనా ప్రియా ఏమిటి ప్రియా కళ్ళు తెరుచుకునే పగటి కళ్ళ కంటున్నా ఏ కళ కంటున్నానో మీరే చెప్పండి పర్వంలో వచ్చే కళలు పరవశానికే దారితీస్తాయి కానీ చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది అంతే సిగ్గుపడేంతగా ఏం ఊహిస్తున్నానని పోండి చెప్పడానికి సిగ్గేస్తుంది పర్వాలేదు చెప్పు నేనేగా ఉన్నాను కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వస్తున్నారు దొంగ చూపులు చూస్తున్నారు తర్వాత కళ్ళల్లో కాపురం ఉండే వాళ్ళ గురించి ఏం చెప్పును అటువంటి కళ్ళన్నీ మీకే వస్తాయి కానీ నేను కళ్ళు మూసుకుంటే వచ్చే ఆలోచనలు ఏమిటో తెలుసా కొత్తగా ఉంటే చెప్పు అదంతా ఏం లేదు నిన్న మా సంపాదకులు నన్ను పిలిచి ఇల్లు మార్చేసి ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో ఉంటున్నావా అని అడిగారు అడిగితే ఏంటి ఏం లేదు నేను మీతో ఉంటున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు జేఎంజేకి బినామీయే పరమానందం నిన్ను లోబర్చుకోవాలని చేసిన తంత్రమే జేఎంజే విందు రిపోర్టర్ ఉద్యోగం పాపం దెబ్బతిన్నారు నిజమే దెబ్బ తగిలిందా లేమ్మా చూసిలాగా కల నీ చూపంతా గాలిపటం మీద నిన్ను గాలిపటమా అంత మాట అనకండి బాబా ఇప్పుడు చూసుకోండి ఊరికే అన్నయ్య చెల్లాయ్ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఇదేంటో మా తలక్కట్టు నేను భవానమ్మ ఇంటికి వెళ్ళొస్తుంటే గోపి ఒకడు తరుముకుంటూ వచ్చాడు ఆ వచ్చిన వాడు హఠాత్తుగా నా నెత్తిన తుపాకీ పెట్టి బెదిరించాడు గోపి చాలా భయపడ్డాడు గోపియా ఏమిటి నువ్వు అనేది అవునన్నయ్య గోపి చాలా నాజుగ్గా డ్రెస్ చేసుకున్నాడు నిజమేనా ఇప్పుడు ఎక్కడ వాడు ఆ రౌడీ విధవ తప్పించుకోవడం కోసం నన్ను తోసి పారేశాడు నేను స్లో తప్పి కింద పడ్డాను గోపియ్య నన్ను హాస్పిటల్లో చేర్చాడు అనుకుంటాను చాలా బాగుందమ్మా కన్న తల్లిని హాస్పిటల్లో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతాడా
కూడా ఉండే కదా వాడు తీసుకొస్తాడు అయితే నేను చూసిన అబద్ధమా అబద్ధమో నిజమో రెండు రోజుల్లో వాడే వస్తాడు అప్పుడు అడిగి తెలుసుకోవచ్చు మనసు నొచ్చుకోకుండా నెమ్మదిగా ఉండమ్మా వెరీ గుడ్ నిజంగానే తమ్ముడి మీద చాలా ప్రేమ లేదంటే ఈ పనులన్నీ ఇంత కరెక్ట్ గా జరుగుతాయి ఎలాగో ఆ గోపిని నేను మీకు అప్పగించాను నా తమ్ముని నాతో పంపించేయండి ఈ తమ్ముని మాత్రం పంపిస్తే సరిపోతుందా నీతో గోపి అన్న కూడా వచ్చాడే వాడు తిరిగి వెళ్ళాలిగా ఆ అవునండి ఆయన కూడా నాతో పంపించేయండి రోసి yes sir స్టెల్లాని తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడి దగ్గర వదులు మాట్లాడుకుంటూ ఉంటుంది గోపి కూడా ఈ లోగా వస్తాడు అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు పో పోమా सोड़ा वस्ते बहुत याड़क तीस अयोड़ो स्वर्ग उ तड़क बो